आरटीसी ఉద్యోగులు కార్మికులు ప్రభుత్వంలో విలీనమైన రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ అలాగే ఉంటుందని చైర్మన్ ఎండి కొనసాగుతారని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత నిజామాబాద్కు వచ్చిన బాజిరెడ్డికి ఉద్యోగులు కార్మికులు ఘన స్వాగతం పలికారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ ఏర్పాటైందని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడుతుందంటున్న బాజిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు శుభవార్త చెప్పింది. అయితే ఆ విలీన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి వెళ్తారా, కార్పొరేషన్ అట్లాగే ఉంటుందా, కార్పొరేషన్లో కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ల బకాయిల సంగతి ఏంటి, వాటిని ఏం చేస్తుంది ప్రభుత్వం, ఇట్లాంటి అనేక అంశాలని విలీన ప్రకటన వచ్చిన తర్వాత ఇట్లాంటి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మనతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు విలీన ప్రక్రియ ఎట్లా ఉంటుంది, తదుపరి కార్యాచరణ ఏంటి ఆయన అడుగుదాం. సార్ ముందుగా కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ మీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది, దీని మీద మీ స్పందన ఏంటి? మొదటి నుంచి కూడా మేము ఆర్టీసీ పడుతున్న అవస్థలు, ఆర్టీసీ కార్మికులు పడుతున్న అవస్థల్ని, మరి మేము పడుతున్న శ్రమని ఎంత చేసినా కానీ 2600 కోట్ల నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ రావడి అంటే రెవెన్యూలో 2600 కోట్లు నష్టం ఉండే, ఎన్నో సంవత్సరాలు తీసుకొచ్చినా ఏం చేసినా కానీ 600 కోట్లు తగ్గించడం, ఎంతకు ఆ నష్టం పూరించే పరిస్థితులు లేవు. నష్టం నడుస్తూ ఉంది. ఏ డిఎల్ ఇచ్చాం మేము కార్మికులకు, ఏ డిఎల్ ఇస్తే ఒక 10,000 రూపాయలు సాలి వాళ్ళు పెరిగింది. వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి నిరాశ నిష్ప్రభులు ఏంటంటే ఇప్పటికే 2 పిఆర్సీలు కావాలి మాకు, సాలి పెరుగుతున్న మాకు, మా బతులు బాగుపడుతుండే అని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అందుకంటే ముందు అయితే సంస్థ నడుస్తూ లేదన్నటువంటి ఒక సందిగ్ధ అవస్థలో ఉంటాయి కార్మికులకి. ఏముండంటే అసలు ఈ సంస్థ ఉంటా, మా జీతాలు ఉంటాయా, మా జీవితాలు ఉంటాయా లేవనేది భావంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఒకటే ధ్యాస ఏంటంటే అయితే మమ్మల్ని ప్రభుత్వంలో కలిపేయండి, లేదు మాకు 2 పిఆర్సీలు ఇవ్వండి, మాకు పిఎఫ్ కట్టేయండి, మాకు లార్జ్ పెన్షన్ వస్తుంది, మాకు సిసిసి ఇవ్వండి, మేము లోన్లు తీసుకుంటాము అని ఒక డిమాండ్ మొదటి నుంచి ఉన్నది వాళ్ళలో. మొన్ననే మేము ముఖ్యమంత్రి గారితో మనం చేసినాం, సార్ ఈ బడ్జెట్ సమావేశాలు ఉన్న కనీసం మరి ఈ ఒక పిఎఫ్ అన్న ఇవ్వండి సార్, ఒక ఆ పిఎఫ్ 1000 కోట్లు ప్రభుత్వం ఇవ్వకుండా మాకు గ్యారంటీ ఇవ్వండి చెప్పాం మేము. రెండోది ఒక పిఆర్సీ ఇవ్వండి సార్ అని చెప్పాం మేము. వారు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. తర్వాత ఆయన మనసులో ఏముందో మాకు చెప్పలేదు. ఇవన్నీ చూసిన ఆయన ఏంటంటే పడుతున్న కష్టాలకు ఫలితం లేదు, వీళ్లకు 43,000 మంది కార్మికులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళ పరిస్థితి లేదు బాగుపడదు. ఒకసారి నేను కలిసి కూడా అన్నాడు, ఎట్లా బాగుపడతాయి అది ఆర్టీసీ ఏం చేసి బాగుపడుతుంది అని కూడా అన్నాడు మాతో. సార్ మీదే మీరే ఆదుకోవాలి సార్, గవర్నమెంట్ ఆదుకపోతే లాభం లేదు కూడా చెప్పండి, మీరే ఆదుకోవాలి లేకపోతే గవర్నమెంట్ ఆదుకపోతే లాభం లేదు సార్ అని చెప్పాడు. ఇవన్నీ ఆయనకు అర్థమైంది. మొత్తం నిర్ణయం తీసుకునే ముందు క్యాబినెట్లకు మమ్మల్ని కూడా పిలిచాడు, నన్ను ఎండి గారు పిలిచాడు, బాజిరెడ్డి గారు చాలా చర్చించడం. మేము ఇవన్నీ బకాయిలు కట్టడమో పిఆర్సీ ఇవ్వడమో ఇవన్నీ కాదు, ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుంది కదా అంటే చాలా బాగుంటుంది సార్ అని చెప్పాను. మాట్లాడిగారు మమ్మల్ని చాలా బాగుంటుంది సార్, కలిపేయండి పాపం వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మీరు చెప్తున్న ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో కలుస్తారు, ఆర్టీసీ ఈ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది కూడా విలీనం అవుతుందా, లేకపోతే అట్లనే ఉంచుతారా? ఒక కార్పొరేషన్కు ఉండే ఎండీ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, ఏపీ గవర్నమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, ఎండీ ఉన్నాడు, శాలరీ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది, ప్రభుత్వం ఆ సంస్థ నడిపేది మేము. ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ప్రభుత్వాన్ని వినియోగిస్తాం, మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహారం చేస్తే. ఇంకొక సమస్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తుల్లో ఆర్టీసీ కూడా ఉన్నది, అంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కలిపిన ఆస్తుల్లో ఈ జాబితా ఉంది, ఈ జాబితాలో ఉన్నటువంటి ఆర్టీసీ ఆ ఆస్తులను ఎట్లా విలీనం చేస్తారు, లేకపోతే ఎట్లా ఉంచుతారా, ఇప్పటికే సమస్య పరిష్కారం కూడా కాలేదు. అది ప్రభుత్వం యొక్క నిర్ణయం, దానిలో మేము మా డ్యూటీ మేము ఉండదు, 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడితే మరి ఏం అభిప్రాయంకి వస్తుందో మాకు తెలియదు. మాకు బిల్లు ఎప్పుడు రాబోతుంది, ఎట్లా ఉండబోతుంది విధి విధానాలు? ఈ అసెంబ్లీ సమావేశాలు బిల్లు రాబోతుంది, నేను మాకు చెప్పిన వారు అసెంబ్లీ సమావేశాలు బిల్లు రాబోతుంది. ఈ యొక్క కోడిగంట ముందే అయిపోతుంది ప్రక్రియ. నేను అనుకుంటే ఇప్పుడు దీనివల్ల ఈ ప్రక్రియ వల్ల దాదాపు 30% శాలరీ పెరుగుతుంది మా వాళ్ళకి, 30-25% శాలరీ పెరుగుతుంది. ఈక్వల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈక్వల్గా వాళ్ళు ఉంటారు, అంటే ఇంకా విధి విధానానికి బయట రాలేదు కాబట్టి వస్తే మాత్రం నేను చెప్తాను మీ అందరికీ. అంటే ఈ విలీన ప్రకటన అనేది ఎన్నికల కోసమే, ఆస్తుల కోసమే అనేటువంటి విమర్శలకు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? విలీనం చేయకపోతే విలీనం చేయాలంటారు, శాలరీ పెంచాలంటారు, పెంచితే ఎందుకు దీనిలో మతలబ్ ఉందంటారు. మతలం ఏముందండి, ప్రభుత్వంలో కలిపిన, నేను చెప్తే మీకు ఆర్టీసీ సిబ్బందిని కలిపిన తప్ప ఆస్తులు కానీ కార్పొరేషన్ కానీ కలపలేదు. ఏపీలో ఏ విధంగా ఉంది, కార్పొరేషన్ కలపలేదు, చైర్మన్ ఉన్నాడు, ఎండీ ఉన్నాడు, దానికి ఆస్తులు ఉన్నాయి అట్లే. శాలరీ వాళ్ళకి గవర్నమెంట్ శాలరీ పోతుంది, వాళ్ళకి అదేవిధంగా జరుగుతుంది.
ముఖ్యమంత్రి గారి అలా వీఆర్ఎల్ యొక్క వాళ్ళు కూడా కల్పించిండు ప్రభుత్వంలో మా వాళ్ళని కల్పిండు దాని అభిప్రాయం ఏంటంటే అదనంగా డబ్బులు బడ్జెట్లో కేటాయించి వాళ్ళకి ఇచ్చే బదులు ఆ డబ్బు ఏదో మేమే సాలరీస్ అయిపోతాయి అనుకున్నాడు ఆయన ఆ పని చేస్తున్నాయి ఆయన కాబట్టి వాడేదో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఎవరంటారు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు మరి కలిపితే సంతోషం ఉందా లేదు మీకు బాధపడేది ఎవరు బాధపడేది మీరు కార్మికులు కాదు కదా ప్రజలు కాదు కదా భారం మాకు బాధ మీకు కాబట్టి దాన్ని పెద్ద పడుచుకునే అవసరం లేదు మాకు ఇది చూసినాం కదా కార్మికులు ఉద్యోగులకు విలీనం వల్ల లాభం జరుగుతుందని ప్రతిపక్షాలు చేసేటువంటి అనవసర విమర్శలను పట్టించుకునే అవసరం లేదని ఇది ఆర్టీసీకి సంబంధించిన విషయంగా చూడాలని చెప్పి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం ఈటీవీ న్యూస్ నిజామాబాద్.